తావులా తారాడే మెరుపులా కస్తూరి 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 రాగాల వారాసిల ఆనందాల ధారల పూల భాషలో భావనా పరిమళించే పాటల కస్తూరి 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 అమావాస్యలో తారల రేరాణుల నవ్వుల రేయి విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి కస్తూరి కస్తూరి. వాడు చేసిన హత్య నుండి వాడు సక్సెస్ఫుల్ గా తప్పించుకోవడమే కాకుండా ఆ హత్య కేసులో ఇంకెవడు నేర్పిస్తున్నాడు? చా, నిజమా? ఎవరిని పంపదీసి? నిన్ను కాదు కదా ఏడ్చాడు. అంత ధైర్యం ఉందా వాడికి? మరి ఇంకెవరు ఉన్నాడులే ఓ బక్రాగాడు విష్ణు అని. మరి నీకెందుకు బాధ? నేను ఆ అభినవ్ గారిని వదిలేసిందే వాడి మీద జాలి తలిచి. పాపం ఏదో ఆవేశంలో పిల్లల్ని చంపేసి నానాగడ్డి తింటున్నాడు కదా అని జాలిపడి నేను వదిలేస్తే ఇంకెవడనో వాడిరికించి వాడు ఆనందిస్తున్నాడు. నిజంగా అభిరామ్ గాడి లాంటి తిక్కు వెదవులతో ఆడుకోవాలంటే నాకు భలే సరదా మావా. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ప్రస్తుతం ఏమీ చేయను. వాడిని ఆడుకోనంత ఆడుకొని కథ క్లైమాక్స్కి వస్తుందనగా ఎంటర్ అయి అప్పుడు ఇస్తాను. ఏంటి ట్విస్ట్? గ్యారంటీ ఇస్తున్నా సంజయ రిజైన్ చేస్తుంది. గుడ్ గుడ్. అసలు మనం ఊహించిన దానికంటే చాలా త్వరగా రియాక్ట్ అయింది. మాటలతో ఎంతగా హింసించానంటే అబ్బబ్బబ్బబ్బబ్బ, అది చూస్తే యముడు కూడా ముక్కు మీద వేలేసుకోవాలి. హింసల్లోకెల్లా భయంకరమైన హింస మాటలతో కూడా చేయొచ్చని పాపం ఆయన కూడా తెలుసుండదు. ఎప్పుడిస్తే అంది రిజిగ్నేషన్? చేస్తుంది లేరా రెండు మూడు రోజుల్లో. అబ్బా అంత లేటా? నీకెందుకు అంత తొందర? తొందరే, ఈ లోపు మళ్ళీ మనసు మార్చుకుంటుందేమో. మారనివ్వం, ఎందుకంటే మళ్ళీ భయంకరంగా వేధిస్తాం. అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. గుడ్. చూడరా అభి, మనవాడు ఎంత ప్రొఫెషనల్ గా మారిపోయాడు, నువ్వేం కంగారు పడకు. ఉరేదయ్య, నువ్వే గనక లేకపోతే నేనేమైపోయామనరా? నిజంగా నీ మేలు మర్చిపోలేనరా? ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను. ఆ మాట మాత్రం అనొద్దురా, అసలే పిల్లలు గలవాణ్ణి, రుణం తీర్చుకో, కాకపోతే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. మొత్తానికి ఎత్తుకి పై ఎత్తు వేసి నిన్ను బయటికి లాగి ఆ విష్ణుగా నీ ఉరికంబం ఎక్కించబోతున్నావు. కథ అడ్డం జరగదు కదా. చాచా, నాకెందుకు ఈ మధ్య భయం ఎక్కువైపోతుందో దయ. ఎందుకవ్వదు, నేనున్నాను కదా, నీకన్నీ ఎక్కువ అవుతాయి. అదేంట్రా? అంతే కదా, ముందు నేను లేనంత వరకు నీ పెళ్ళాన్ని చంపి తగలబెట్టడం దగ్గర నుంచి పోలీసుల్ని తప్పుదారి పట్టించేంత వరకు అంతా ఒక్కడివే చూసుకున్నావు కదా.
ఇంత క్లోజ్ ఫ్రెండ్ నాకు కూడా సీక్రసీ మెయింటైన్ చేసావు. ఇప్పుడే మధ్యలో నేను ఎంటర్ అయ్యేసరికి భారానంతా నన్ను ఎత్తినేసావు. ఒరే, ఎక్కడైతే డిపెండెన్సీ ఉంటుందో అక్కడే ఇన్సెక్యూరిటీ భయం కూడా ఉంటాయిరా. థ్యాంక్స్ రా, కళ్ళు తెరిపించు. కానీ బాబు, నాకు మళ్ళీ ధైర్యం తెప్పించాలన్న ఉద్దేశాలు ఏమి పెట్టుకోకరా. మరేం లేదు, నీ మీద ఆధారపడకుండా ఉంటేనే నేను ధైర్యంగా నా పనులన్నీ చేసుకోగలుగుతున్నానని నన్ను వదిలి వెళ్ళకరా బాబు. నెవర్ నెవర్. పైగా ఈ గేమ్ నాకు కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంది. అనిపిస్తుంది అనిపిస్తుంది. పక్కోడి గేమ్ ఆడుతున్నావు కదా, ఎందుకు అనిపించదు? గేమ్లో గెలిచావనుకో స్టైల్గా కాలు రగరస్తావు, పోయిందనుకో నీకే నష్టం రా. అంతే స్టైల్గా సారీరా అంటావు, నేనే బేరం అంటాను. ఒరే, ఎక్కడో నీ మనసులో మారుమూల నేనంటే వీసమెత్తు అనుమానం ఉంది కదూ, ఒప్పుకో. ఎక్కడో మూలేం కర్మ, మొత్తం ఒళ్ళంతా ఉంది. అంటే అర్థం చేసుకోరా, నీ మీద నేను ఎంత డిపెండ్ అయి ఉన్నాను. ఆ నమ్మకమే ఉంచుకో, నేను చూసుకుంటాను. బాబు దయ అంత నీ దయ. ఆ విష్ణుగాని ఉరిదీసి నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఈ దేశం వదిలి వెళ్ళిపోయేంత వరకు నీకు ఈ టెన్షన్ ఉంటూనే ఉంటుందిరా. ఒరే దయ, వాడు నిజంగా ఉరికమ్మం ఎక్కుతాడంటావా? కష్టం రా, ఉరికమ్మం ఎక్కకపోవచ్చు. అరే వాడెందుకు ఎక్కుతాడ్రా, మనమే ఎక్కిస్తాం. కరెక్ట్ కరెక్ట్, దానికి కావాల్సిన ఏర్పాట్లు మనం చేస్తూనే ఉన్నాంగా. కాకపోతే ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బాబు, అభిరామ్ బాబు కొంప మునిగింది. ఏం జరిగింది? ఆ సంధ్య రాజీనామా చేయలేదు. ఓస్ అంతేనా, దీనికి అంత బిల్డప్ ఎందుకు? అందులో మావాడు ప్రతి చిన్న విషయానికి అడలు దోస్తున్నాడు. వినండి మహాప్రభో, ఆ అమ్మాయి రాజీనామా పత్రం ఇవ్వలేదు సరికదా, ఇదిగో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి వచ్చి ఆశీర్వదించండి ఈ పెళ్లి కార్డు ఇచ్చెళ్ళింది. అదేంటదా, ఉన్నట్టుండి పెళ్లి చేసుకోబోతుంది ఏంటి? చా నువ్వు ఉండరా, ఏదో కొంప మునిగిపోతున్నట్టు వాడు చెప్పడం సరే, నువ్వు కంగారు పడడం సరే. ఒరే రమణ, ఏంట్రా ఇది? నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి, జాబ్లోనే కంటిన్యూ అవుతూ మళ్ళీ కేసు టేకప్ చేస్తుందేమో. దానికి ఈ పెళ్లికి సంబంధం ఏమిట్రా? ఇంతకాలం ఆ జర్నలిస్టు గారితో కలుసుంటుంది కదా పెళ్లి పెటాకులు లేకుండా, అది అడ్డం పెట్టుకుని డిపార్ట్మెంట్లో ఆమెను బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పి వేధిద్దామనుకున్నాం. అలా చేస్తే పిచ్చెక్కి జాబ్కు రిజైన్ చేస్తుంది అనుకుంటే, కానీ ఇప్పుడు అలా కాకుండా వాణ్ణే పెళ్లి చేసుకుంటుంది ఏ గొడవ లేకుండా మళ్ళీ జాబ్ చేద్దామని. మనం గొడవ పెడుతున్నామని పెళ్లి చేసుకుంటుందా? పెళ్లి చేసుకుంటే గొడవ పెట్టడం మానేస్తామా? ఈ పాయింట్ కాకపోతే ఇంకో 100,000 పాయింట్లు దొరుకుతాయి. అయ్యో పిచ్చి సంధ్య, పాప మన కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఇంకో జన్మెత్తాలేమో. ఎవరు? ఇంకెవరు? ఆ సంధ్య. ఓహో, మరేం లేదులే, ముందే పేరు చెప్పలేదు కదా అందుకే డౌట్ వచ్చింది. మనమే వేరే జన్మెత్తాలని దయానంద్ అంటున్నాడేమోననే. కాదు, మనమే వేరే జన్మెత్తడానికి ఈ జన్మ చాలిద్దాం అంటున్నాడేమో అని. ఒరే అభి, నువ్వు మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావురా. నువ్వు ఎన్నన్నా చెప్పరాదే, నా మనసు ఎందుకు కీడు శంకిస్తుంది. లాస్ట్ మూమెంట్లో మనకు బెడుచుకొట్టేటట్టుంది. ఆ సంధ్య కూడా ఏదో తప్పిందనుకుంటే మొదలయ్యేటట్టుంది. ఇలా అయితే మన పని అంతే. ఇవన్నీ లేకపోయినా నీ కంగారుతో సగం నాశనం చేసేట్టున్నావు. ఏంటి, పెళ్లి చేసుకున్నంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటుందా? వంకాయ బాంబులకు బెదరకపోతే డైనమైట్లు పెట్టేస్తాం, అంతేగాని తగ్గుతాం ఏమిటి? రే, ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఏముంది, చేసుకుంటున్నారుగా రేపు పెళ్ళి, అది అవ్వని. అయ్యాక వెరీ సింపుల్, వాళ్ళు దండలు మార్చుకునే కార్యక్రమం అయిపోయాక వాళ్ళిద్దరికీ జాయింట్గా ఓ పెద్ద దండ వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను. చంపేస్తావా? ఒరే రమణ, నువ్వుండు, అనవసరంగా వాడిని మిస్లీడ్ చేయకు. చేసిన మర్డర్లకు పడుతున్న తలనొప్పులు చాలు, కానీ నువ్వు డైరెక్ట్గా మర్డర్ చేయొద్దు. మరేం చేద్దావురా? చెప్తాయిగా, ముందు రేపు ఆ పెళ్లికి అటెండ్ కావడానికి ఓ మంచి బొకే తీసుకో. ఏ బాంబే ఏమైనా పెడతావా? నువ్వు అర్జెంటుగా నోరు మూసుకోకపోతే నీ నోట్లో బాంబు పెడతా. ఎందుకురా అంత చిరాకు? లేకపోతే ఏంట్రా? అరే లీగల్గా ఏ ప్రాబ్లం రాకూడదనే కదా నన్ను కాంటాక్ట్ చేశారు. చేసావని నన్ను చేయకుండా మధ్యలో ఈ డౌట్లు ఏంటి? చేస్తాం, ఏం చేసినా ఒక సిస్టమ్ ప్రకారం చేస్తాం. ఆ విష్ణుగాని ఎలాగో ఇరికించాం, ఇక నెక్స్ట్ ఇది బాంబే పెడతానో కరెంటో పెడతానో రేపటిదాకా ఆగి చూడు. అవునరా, విష్ణు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? ఏముంది, పెనం మించి పొయ్యిలో పడేశాం. అక్కడున్న జైలులో పెద్ద క్రాకి, వాని ఫుల్గా దడిపేసి వచ్చేసాం. వాడు చేసేదలా ఏంటంటే, జ్యుడీషియల్ కస్టడీలో విష్ణుగాడు ఉండే ఈ 14 రోజుల్లో వీడి క్రాక్ వాడికి అంటించేస్తాడు. వాడికి ఈ పాటికి మొదలయ్యే ఉంటుంది. నిజంగానా?
నిజంగానా? అరే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎప్పుడు లేస్తారా అని ఎదురు చూస్తున్నాను. మరేం లేదు, పరిచయం చేసుకుందామని. టైమా? అబ్బే ఎంతో కాదు, అర్ధరాత్రి దాటి 1:23 అయింది అంతే. పోతే నేను ఇక్కడ జైలేను. నిన్న మీరు జైలుకి వచ్చే టైంకి నేను ఇక్కడ లేను, మెటర్నిటీ లీవ్లో ఉన్నాను. అదే నా బెటర్ హాఫ్కి డెలివరీ టైం. అంటే నాకు డెలివరీ టైం అన్నట్టేగా, అందుకే లీవ్ పెట్టాను. కంగ్రాచులేట్ మీ. ఆడ మగ కలిపి పుట్టారు, తప్పుగా అర్థం చేసుకోకు. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు పుట్టారు, కవలలు రెండు వేరువేరు. బై ద వే నా పేరు సత్య హరిశ్చంద్ర. నైస్ నేమ్ నో? యు నో ఐ డై ఫర్ మై నేమ్ అండ్ మై నేమ్ డైడ్ బికాస్ ఆఫ్ మీ. కాఫీ? No, thanks. Oh, ఊరికే అన్నాను. ఏటో ఇక్కడ కాఫీ ఎలా ఉంటుంది? అది ఈ టైంలో వస్తానాయ్. నైస్ మీటింగ్ యూ. అన్నట్టు నువ్వు ఉండే ఈ 2 వారాలు నేను 24 అవర్స్ డ్యూటీలోనే ఉంటాను. ఏ తీసుకోవాలిగా, స్పెషల్ కేర్. బాయ్ సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. నో 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 ఐ కాంట్ ఎక్స్క్యూజ్ యూ. నువ్వు ఈ సెల్లో ఉండాల్సిందే. అది కాదు సార్, నేను అది కాదా. ఓకే గెట్ బ్యాక్. చెప్పు సార్. ఇక్కడ నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. క్వైట్ న్యాచురల్, ఉంటుంది జైలు కదా, ఉంటుంది. అంటే కనీసం నిద్ర కూడా పోలేకపోతున్నాను సార్. పోదు, నేనేమన్నా నిద్రపోమని బలవంతం చేశానా? అది కాదండి, నా ప్రాబ్లమ్స్ మీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాను? ఫ్యామిలీ డాక్టర్తో చెప్పుకో. మీ ఫ్యామిలీ డాక్టర్తో చెప్పుకో నీ ప్రాబ్లమ్స్. విష్ణు, నీకు స్పెషల్ కేర్ తీసుకుంటాను అన్నాను, కానీ దానికి అర్థం నీకు నిద్ర రాకపోతే జ్వర పడతానో గోరు ముద్దలు తినిపిస్తానో కాదు కదా. నా ఉద్దేశం అది కాదు సార్. మరి మరి టెల్మి టెల్మి. ఇక్కడ దోమలు బాగా ఎక్కువ ఉన్నాయి, అవి కూడా చాలా పెద్ద పెద్ద ఉంటాయి. ఉంటాయి దోమలు ఉంటాయ్యా, వాటికి శ్మశానం జైలు అని తేడా ఉండదు కదా, ఎక్కడైనా ఉంటాయి. అది కాదు సార్, అవి నిద్రపోతున్నప్పుడు మరీ దారుణంగా కరుస్తున్నాయి. ఓ ఐ సి, అలాగా. ఓపెన్ చేయి. ఈసారి అవి నిద్రలో ఉన్నప్పుడు నువ్వు వాటిని కచ్చి కచ్చి కచ్చి, అప్పుడు కానీ వాటి తిక్క కుదరదు. ఎస్ విష్ణు, దోమలు కుడుతుంటే నేనొచ్చి వాటిని తోలుతో కూర్చోలేను కదా. అట్లీస్ట్ దోమలు లేకుండా చేయొచ్చు కదండి. చూడండి, ఈ రూమ్కి ప్రాపర్ వెంటిలేషన్ లేకపోవడం వలన రొచ్చుకంపు కొడుతుంది. పైగా ఈ సెల్ని చాలా కాలం నుంచి క్లీన్ చేసినట్టు కూడా లేదు. భలే కనిపెట్టావు, భలే కనిపెట్టావు. ఈ సెల్ కంప్ ఎందుకు కొడుతుందో బాగా కనిపి, కానీ ఒక్కటి కనిపెట్టలేకపోయావు. ఏ ఊహించి చెప్పు. ట్రై 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 ట్రై. నేను చెప్పనా? నువ్వు రానంత వరకు ఇదేనయ్యా నా బాత్రూమ్.
ఇప్పుడా? దాదాపు కొన్ని నెలల నుంచి దీన్నే వాడుతున్నాను. నీకు విషయం తెలుసా, నిన్న నువ్వు వచ్చినప్పటికి నేను డ్యూటీలో ఉంటే నీకు ఈ సెల్ అలర్ట్ చేసేవాడి కాదు, ఎందుకంటే ఇది నా టాయిలెట్. చూడు, జోక్ చేశానయ్యా, జోక్ చేశాను, నిన్ను ఏడిపిద్దామని సరదాగా చెప్పాను. రిలాక్స్. చూడవే, మరీ అంత సెన్సిటివ్ అయితే ఎలాగయ్యా? చూడు, అంత సైకలాజికల్ ఫీలింగ్. ఇది నా టాయిలెట్ అనగానే కక్కుపోయావు అవునా, కాదు అనగానే తగ్గిపోయావు, అంత ఏ సైకలాజికల్ ఫీలింగే. ఇప్పుడు నీకు నిజం చెప్పనా, నేను మొదట చెప్పిందే కరెక్ట్, ఇదే నా టాయిలెట్. హే కమాన్, కక్కు జాగ్రత్తగా విను, మళ్ళీ తర్వాత చెప్పలేదు అనకూడదు. ఇక్కడ బాత్రూమ్, బెడ్రూమ్, కిచెన్ వేరువేరుగా ఉండవు, అన్నీ ఇందులోనే, ఆల్ ఇన్ వన్ అండ్ వన్ ఇన్ ఆల్. నన్ను చంపేస్తారా చివరికి? చచ్చా, పని కట్టుకుని మేమెందుకు చంపేస్తాం నిన్ను? కాకపోతే నీ అంతటా నువ్వు చచ్చిపోయేలా చేస్తా. ఓకే, రిలాక్స్. అమ్మా, బయట ఎవరు లేరమ్మా? ఏమిటో భగవంతుడి పరీక్ష, వద్దన్నా కన్నీళ్ళు పెట్టించే కలల్ని, ఆశల్ని కలిగించి నా కన్నీళ్ళు మాత్రం తుడవడు. బాబుగారు క్షేమంగానే ఉంటారులేండి అమ్మా. లేదు కొండ, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది, నా బాబుకి ఏదో ఆపద వచ్చింది, ఎవరో కట్టెకట్టి హింసిస్తున్నారు. అట్లాంటిదేం ఉండదులేండి అమ్మా. లేదు రాకుండా, లేదు, నేను ఎప్పుడైనా బాబు చూడాలి చూడాలి. ఏమైందమ్మా, ఆయాసంగా వస్తుందమ్మా, మంచిగా తీసుకుందమ్మా. మీరు మాట్లాడుకోండమ్మా, పడుకోండమ్మా, మాట్లాడకండి అమ్మా, నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తానమ్మా, పడుకోండమ్మా, నేను ముందు పడుకోండమ్మా, జాగ్రత్త ఉండమ్మా, నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి వస్తానమ్మా, నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి వస్తానమ్మా.
పడకుండా బాబు. ఈసారి మళ్ళీ ఇలా ఆయాసంలో వస్తే ఈ టాబ్లెట్. అలాగే బాబు. ఎంత వద్దని చెప్పినా అనవసరంగా విష్ణు బాబు గురించి లేనిపోయిన బెంగలన్నీ పెట్టుకుంటారు బాబు. ఏవో ఊహించుకుని మనసు పాటు చేసుకుంటారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జానకమ్మ గారు. ఇది వరకు నాకు తెలిసిన జానకమ్మ గారు మీరేనా అని అనుమానంగా ఉంది. ఏది ఆ డైనమిజం? భర్త కొడుకు అనుకోని విధంగా దూరమైనా ధైర్యంగా బిజినెస్లన్నీ ఒంటరిగా చూసుకునేవారు. విష్ణుని అన్ని మీరే అయి పెంచారు. సమస్యలు మీకు ఇవాళ కొత్తగా రాలేదు అనకూడదు, కానీ ఇంతకు మించిన సమస్యలు ఫుల్గా పరిష్కరించుకునేవారు. ఎంత కంపోజ్డ్గా ఉండేవారు. మరిప్పుడు ఏంటమ్మా ఇలా మారిపోతున్నారు? చిన్న పిల్లల్లా ఎమోషనల్ అయిపోతూ హెల్త్ మీదకి తెచ్చుకుంటూ ఎందుకు ఇంతలా మారిపోతున్నారు? వద్దు వద్దు జానకమ్మ గారు, మీరు అనవసరంగా ఎమోషనల్ అవ్వకండి. అలా ఏడవకండి జానకమ్మ గారు. నో ప్లీజ్, ముందు ఏడుపు కంట్రోల్ చేసుకోండి. అలా బరెస్ట్ అవుట్ అవ్వద్దు, మీకు బీపీ కూడా ఎక్కువగా ఉంది. ప్లీజ్ కొండ మంచినీళ్ళు అనుకో. జానకమ్మ గారు కొంచెం మంచినీళ్ళు తాగండి. ప్లీజ్ జానకమ్మ గారు కొంచెం మంచినీళ్ళు తాగండి. కొండ మెల్లగా కొంచెం మంచినీళ్ళు తాగండి. వింటాను, మీరు చెప్పేదంతా వింటాను, కానీ మీరు ఇలా వీక్గా మారిపోతే కుదరదు. కొంచెం ధైర్యంగా ఉండండి, అప్పుడే ఏం మాట్లాడకండి. ముందు రిలాక్స్ అవ్వండి ప్లీజ్. రిలాక్స్. ఐ యామ్ ఓకే డాక్టర్. మీకు తెలియదు ఏముంది డాక్టర్ గారు, నా జీవితంలో నాకంటూ మిగిలింది ఈ ఒక్క బంధమే. విష్ణు మీద నా జీవితాన్ని, నా ఆశల్ని, నా కలలన్నీ నింపుకున్నాను. వాడిని చూస్తూ నా బాధలన్నింటినీ దిగమింగుకున్నాను. అలాంటిది నా బాబుకి ఇప్పుడు కష్టం వస్తే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. మనవడు వాడి జీవితం ఇలా అయిపోతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. చూడండి జానకమ్మ గారు, నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు నా ఆలోచన బెంగ అంతా మీ గురించి కాదు, విష్ణు గురించి. విష్ణు గురించా? జానకమ్మ గారు, మీరు పడుతున్నది బాధ కాదు అని నేను అన్నాను, కానీ ఒకసారి విష్ణు పరిస్థితి గురించి కూడా ఆలోచించి చూడండి. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని, తరువాత ప్రేమించిన అమ్మాయిని పోగొట్టుకుని, ప్రాణ స్నేహితుడి చేతే చెయ్యని తప్పులకి నిందల్ని భరిస్తూ ఎంత కుమిలిపోతుంటాడో ఊహించండి. చిన్న వయసులోనే గొప్ప గొప్ప విజయాలను సాధించి సమాజంలో మంచి వ్యక్తిగా గౌరవ మర్యాదలను పొందుతున్న వ్యక్తి ఇవాళ చెయ్యని తప్పుకి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందంటే అది ఆ కుర్రవాణ్ణి ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అందరికంటే మీకు బాగా తెలుసు విష్ణుకి మిమ్మల్ని మించిన దిక్కు కానీ, తోడు కానీ, ఫ్రెండ్ కానీ, గైడ్ కానీ లేరు అని. అలాంటి మీరు విష్ణును ఓదార్చాల్సిన ఈ టైంలో ఇలా మీరే పేషెంట్గా మారిపోతే ఇంకా ఆ అబ్బాయికి ఎంత కంగారుగా ఉంటుందో ఆలోచించండి. తనకొచ్చిన ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలన్న ఆలోచన పోయి మీరేమైపోతారో అన్న బెంగ ఎక్కువైపోయిందనుకోండి, అప్పుడు జరగకూడదు. ఏమైనా జరిగితే విష్ణు పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. సారీ జానకమ్మ గారు, కొంచెం బ్లెంట్గా మాట్లాడుంటే నన్ను క్షమించండి. విష్ణుకు మీ అవసరం ఇప్పుడు చాలా ఉంది. విష్ణుకు మీరు సపోర్ట్ చేయాలంటే మీ ఆరోగ్యం బాగుండాలి, అది గుర్తు చేయడానికే అలా మాట్లాడాను.